విలాపవాక్యములు మూడవ అధ్యాయము 27వ వచనం. మన అంశం ఏంటంటే యవన కాలమున కాడిమోయుట నరునికి మే. గమనించండి, ఈ మాటలను ఎవరు చెప్తూ ఉన్నారు, ఏ పరిస్థితులలో చెప్తూ ఉన్నారంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా విలపిస్తూ రాస్తున్నటువంటి మాటలు ఇవి. అందుకే ఈ గ్రంథము యొక్క పేరేంటంటే విలాపవాక్యములు. ఆయన ఏడుస్తూ కన్నీరు కారుస్తూ విలపిస్తూ అంటూ ఉన్నాడు. ఏమనంటే యవన కాలమున కాడిమోయుట నరునికి మే. అంటే ఆయన అది వరకు చూచాడు, యవనస్తులు కాడిమోయకుండా వారి జీవితంలో నశించిపోవుట, యవనస్తులు కాడిమోయకుండా తమ జీవితమునకు కీడును తెచ్చుకొనుట ఇర్మియా చూశాడు. అందుకే ఆయన విలపిస్తూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ అంటూ ఉన్నాడు, యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు. ఈ దినమందు మనము మూడు ప్రశ్నలను వేసుకుంటూ ఉన్నాం. కాడిమోయాలంటే ఏమి కావాలి, మొదటి ప్రశ్న. రెండవది, ఎవరి కాడి నీవు మోయుచున్నావు. మూడవదిగా, దేవుని కాడి మొయ్యాలంటే ఏమి చేయాలి. గమనించండి, దేవుడు మానవునికి అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా సృజించి తరువాత నరుణ్ణి దేవుడు చేశాడు. నరుని మీద ఎలాంటి భారమును కూడా దేవుడు పెట్టలే. ఆ విధముగా ఒక గొర్రెవలే దేవుడు నరుని సృజించాడు. కానీ నరుడు భారము మోసేటువంటి గాడిద వలె తయారయ్యాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదికాండంలో ఆ సర్పము వచ్చి హవ్వతో మాట్లాడినప్పుడు ఆ భారాన్ని హవ్వ మోయాల్సినటువంటి అవసరములే, మీరు ఈ పండు తింటే దేవతల వలె అయిపోతారని చెప్పినటువంటి ఆ మాటలను హవ్వ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాటిని బట్టి మోసపోవాల్సినటువంటి అవసరములే. అయితే ఆమె గాడిద వలె తయారై ఆ భారాన్ని తన మీద వేసుకునింది. ఆ సర్పం వచ్చి హవ్వతో మాట్లాడినప్పుడు వెంటనే హవ్వ ఆదామును పిలిచి ఉండొచ్చు, లేకపోతే దేవునికి ప్రార్థన చేసి ఉండవచ్చు. అయితే ఆ విషయాన్ని, ఆ భారాన్ని ఆమె దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు, తన మీద వేసుకునింది. అందుకోసమనే ఆమె పండు తినింది. దాని తర్వాత ఆదాము వచ్చాడు, ఆదామైనా ఆ భారాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు. ప్రభు, నా భార్య తినద్దన్నటువంటి పండును తినేసింది, ఇప్పుడు నన్ను తినమంటుంది, ఏం చేయాలి అని ఆదాము కూడా ఆ భారాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నము చేయలేదు. ఆ భారాన్ని ఆదాము కూడా తన మీద వేసుకున్నాడు. గమనించండి, మానవులు ఆనాడు ఈనాడు కూడా భారాన్ని మోస్తూనే ఉన్నారు. అందుకోసమనే మరలా ఆదికాండంలో మనము చూస్తే వారు పాపము చేసినటువంటి తరువాత దిగంబరులమని వారు ఎరిగిన వారై వెంటనే మరలా భారాన్ని వారి మీద వేసుకున్నారు. ఏం చేశారంటే అంజూరపు ఆకులతో వారు కచ్చడములు చేసుకున్నారు. వారు దేవుని దగ్గరికి ఇప్పుడైనా వెళ్ళలేదు, ప్రభువా మాలో మార్పు వచ్చేసింది, మాకు సిగ్గు కలుగుతూ ఉంది, మేము ఇలా బ్రతకలేకపోతూ ఉన్నాం, ఏదో ఒకటి చేయమంటే దేవుడు వారి యొక్క భారాన్ని మోసి ఉండేవాడే. అయితే మానవుని యొక్క స్వభావం ఎలా తయారైపోయిందంటే భారాన్ని మోయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, తనకు తానే భారాన్ని మోసేటువంటి గాడిదలాంటి స్వభావము మానవునిలో ఏర్పడిపోయింది. అయితే దేవునికి స్తోత్రం, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. మానవుడు భారాన్ని మోస్తూ అంజూరపు ఆకులతో కచ్చడములను చేసుకొనినప్పటికీ కూడా దేవుడు కనికరపడి, ఆ యొక్క ఆకులు ఒక పూట ఉంటాయి, రెండో పూట ఎండిపోతాయి, ఒక రోజు ఉంటాయి, రెండవ రోజు చినిగిపోతాయి,
కాబట్టి ఈ యొక్క సమస్యకు పరిష్కారము ఇది కేవలము తాత్కాలికమైనటువంటిదే అని ఆయన ఎరిగిన వాడై ఆయన చర్మపు చొక్కాయలను చేయించాడు. హల్లెలూయా. కాబట్టి మానవుడేమో తన భారాన్ని మోయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, తన భారాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడకపోయినప్పటికీ దేవుడు ఆది నుండి కూడా ఏదో ఒక విధముగా మానవుని జీవితములోనికి జోక్యము చేసుకొని మానవుని పట్ల తన ప్రేమను, తన కనికరమును, తన కృపను విస్తరింపజేస్తూనే ఉన్నాడు. నిర్గమకాండం 13:13 దేవుడేమంటున్నాడంటే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. చూడండి, కాడిని మొయ్యాలి అంటే మెడ కావాలి. మెడ లేకుండా కాడి మోయడము వీలు కా. ఈ యొక్క కాడిని సహజంగా ఎడ్ల మీద పెడతారు. ఎందుకు ఈ కాడిని ఉపయోగిస్తారు అంటే, రెండు ఎడ్ల మీద ఈ కాడిని పెట్టి అవి చేసేటువంటి పనిని సులభముగా చేయడానికి, రెండు ఎడ్లు కలిసి ఒకే పనిని త్వరగా చేయడానికి, సులభముగా చేయడానికి ఈ యొక్క కాడిని ఉపయోగిస్తారు. ఈ యొక్క కాడి అన్నటువంటిది మెడ మీద పెడతారు. ఈ యొక్క కాడి మెడ మీద ఉంచబడుతుంది కాబట్టి మనము కాడిని మొయ్యాలి అంటే మొట్టమొదటిగా మనకేముండాలి? మెడ ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, వెల ఇచ్చి విడిపించడం మాత్రమే కాదు, దానికి మారుగా నీవు గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఒకవేళ నీవు అలా చేయలేకపోయినట్లయితే నీవు గాడిద యొక్క మెడను విరుగదీయవలెను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు దాదాపు 2000 సంవత్సరముల క్రితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించారంటే, గాడిద లాంటి స్వభావము కలిగినటువంటి మానవులు ఇప్పుడు వారి స్థానములో గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడకపోతే, వెల ఇచ్చి దాన్ని విడిపించలేకపోతే దాని మెడ విరుగదీయబడవలసి ఉన్నది. ఈ యొక్క మెడ దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవునితో సహవాసమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. మానవుని పరిస్థితి ఏంటంటే, క్రీస్తు వచ్చే వరకు కూడా మానవుడు దేవుణ్ణి సమీపించలేనటువంటి దుస్థితి. అందుకోసమని పాత నిబంధనలో మనము చూచినట్లయితే, దేవుడు ప్రవక్తల ద్వారా, ఆయన ఏర్పరచుకునినటువంటి న్యాయాధిపతుల ద్వారా మాత్రమే మాట్లాడేటువంటి వాడు. ఎవరంటే వారు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి వీలులే. అయితే క్రీస్తు వచ్చి ఆ యొక్క గాడిద పిల్లకు బదులుగా తన్ను తాను గొర్రెపిల్లగా ప్రతిష్ఠించుకొని ఆయన ఆ గాడిద పిల్లకు చెల్లించవలసినటువంటి వెలను, క్రయధనాన్ని చెల్లించుట ద్వారా ఇప్పుడు మన మెడ నిలిచి ఉంది. అంటే ఇప్పుడు మనము దేవునితో సమాధానపరచబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని యొక్క కృపాసన్నము యొద్దకు ధైర్యముగా చేరగలుగుతూ ఉన్నాం. ఏ యొక్క కులము కానీ, ప్రాంతము కానీ, భాష కానీ తేడా లేకుండా మనము అందరము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన సన్నిధిని అనుభవించగలుగుతూ ఉన్నాం. ఆయన వెల ఇచ్చి మనల్ని విడిపించాడు. ప్రియ యవన బిడ్డ, నీవు వెల ఇచ్చి కొనబడ్డావని నీకు తెలుసా? ఎందుకు దేవుడు నీకు మెడనిచ్చాడంటే, కాడిని మోయడానికి. అందుకే ఆయన వెల ఇచ్చి
తన రక్తముతో నిన్ను కొన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:20 అంటూ ఉన్నాడు, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు తెలుసా మీకు? మీరు మీ సొత్తు కారు విరగదీయబడవలసినటువంటి ఆ యొక్క మెడ ఎందుకు నిలిచి ఉందో తెలుసా? దేవునితో సహవాసమును కలిగి ఉండటానికి. అందుకే అపొస్తలుడైన పేతురు రాస్తూ మొదటి పత్రిక 1:18-19 ఆయన సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారని మీరు ఎరిగి ఉన్నారు కదా. ఎందుకు మీ దేహాన్ని పాపానికి అప్పగించుకుంటారు? ఎందుకు మీ శరీరముతో ఈ యొక్క లోక పాప భోగములలో మీరు మునిగి తేలుతూ ఉన్నారని పౌలు పేతురు ప్రశ్నిస్తూ ఉన్నారు. యువర్ బాడీ డస్ నాట్ బిలాంగ్ టు యూ, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకంటే హీ హాస్ బ్రాట్ విత్ ఎ ప్రైజ్, ఆయన వెలపెట్టి మిమ్మల్ని కొన్నాడు. అందుకే అపొస్తల కార్యములు 20:28 పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, తన స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. నీ శరీరాన్ని నీవు ఎలా ఉపయోగిస్తూ ఉన్నావు? ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఏమైనా జీవితాలు చల్ల చెదరైపోతూ ఉన్నాయి. చెడు దృశ్యాలు చూసేటువంటి పాపానికి చాలామంది బానిస అయిపోయారు. కొంతమంది త్రాగుడుకు, కొంతమంది వ్యభిచారానికి, కొంతమంది లోక స్నేహాలకు, కొంతమంది సినిమాలకు, ఇంకొంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. ప్రియ యవన బిడ్డ, నీ జీవితంలో నీవు గుర్తించాలి, నీవు నీ సొత్తు కాదు, నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని ఉపయోగించడానికి, నీవు నీ సొత్తు కాదు, నీకు నచ్చినట్లుగా నీవు చేయడానికి నీవు విలువ పెట్టి కొనబడ్డావు. ఒకవేళ క్రీస్తు నీ కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించకుండా ఉంటే, ఒకవేళ క్రీస్తు నీ కొరకు నీ స్థానములో నీకు బదులుగా గొర్రె పిల్లవలే తన్ను తాను ప్రతిష్ఠించకొనకుండా ఉండినట్లయితే నీ యొక్క మెడ విరగదీయబడి ఉండేటువంటిది. నేటికి నీవు సజీవుల లెక్కలో ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విమోచించాడు. హల్లెలూయా. ఎంతోమంది చనిపోయారు ఈ వైరస్ ద్వారా, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ మరణ పడక మీద ఉంటూ ఉన్నారు. అయితే నేటికి దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ శరీరము ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుల వారు ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11:28-30 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. మనిషి ప్రాణానికి విశ్రాంతి లేదు. చాలా మంది డబ్బు సంపాదించారు, అయితే వారి ప్రాణానికి విశ్రాంతి లేదు. మంచి హోదాలో ఉన్నారు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఒక మంచి కుటుంబంలో జన్మించారు, అయితే వారి జీవితంలో ఎక్కడో తెలియని వెలితి, ఎక్కడో తెలియని ఆందోళన, ఎక్కడో తెలియని భయము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదు. నీ ఒకవేళ క్రైస్తవుని వై ఉండవచ్చు, నీ జీవితంలో పాపము చేస్తూ ఉన్నంత వరకు, పాపానికి దాసునిగా దాసురాలుగా చేయబడినంత వరకు నీ జీవితంలో నీ ప్రాణానికి విశ్రాంతి ఉండనే ఉండదు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, టీవీ స్పీకర్లకు ఫోన్ చేసి మా కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ అని. ఎవరు ప్రేయర్ చేసినా మీకు శాంతి సమాధానము దొరకదు. ఎందుకంటే ఆ పాప భారం అంటే నీవు యేసు ప్రభువు కాడిని ఎత్తుకొనకుండా పాప భారము కింద ఉన్నంత వరకు నీ జీవితంలో
సంతోషం సమాధానం ఉండనే ఉండదు. కాబట్టి నీవు మొదటగా చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, లేకపోతే నేను మీ కొరకు చేయాల్సినటువంటి మొదటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీరు ఆ పాప భారము నుండి బయటికి రావాలి. అందుకే యేసు ప్రభువులు వారు అందరికీ ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో ఆయన ఇన్విటేషన్ ఇవ్వడం లేదు. సమస్త జనులారా అంటూ ఉన్నాడు, ఎవరైతే ప్రయాసపడి భారం వస్తూ ఉన్నారో వీరు ఎవరైనా పర్లేదు, ఏ జాతికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ విశ్రాంతి అన్నటువంటిది ఎలా కలుగుతుందో తెలుసా? మీరు నా కాడిని ఎత్తుకోవాలి. ఏంటిదా కాడి? రెండవ ప్రశ్న, మీరు ఎవరి కాడి మోస్తూ ఉన్నారు? మీరు దేవుని కాడిని మోస్తూ ఉన్నారా? లేకపోతే ఇంకా పాపం అన్నటువంటి కాడి కిందే ఉన్నారా అన్నటువంటిది ప్రశ్న. దేవుని కాడి అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క అధికారమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆ కాడి అంటే ఏదో ఒక కట్టిని ఎత్తుకొని మనము యేసు ప్రభువుని వెంబడించాలని కాదు. ఆ కాడి అనగా దేవుని యొక్క వాక్య అధికారమునకు నీవు లోబడాలి. ఆ వాక్య అధికారమునకు నీవు లోబడినట్లయితే నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. అందుకనే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నా కాడి భారమైనటువంటిది అనుకొని మీరు భయపడవద్దు, నా కాడి చాలా సులువైనటువంటిది, తేలికైనటువంటిది, కాబట్టి మీరు మీ మీద ఎత్తుకొనండి, నా యొద్ద నేర్చుకోండి, దానికి కూడా నేను సహాయం చేస్తా. కాబట్టి దేవుని వాక్య అధికారమునకు మనము లోబడినప్పుడు మన యొక్క ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. మనము ఎవరి కాడి మోస్తూ ఉన్నాం ప్రశ్నించుకుందాం. ప్రియ యవన బిడ్డ, ప్రియ యవనస్తుడా, నీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకో, ఎవరి కాడి మోస్తూ ఉన్నా? ఒకవేళ నీ యొక్క ప్రాణానికి విశ్రాంతి లేకుండా ఉంటే, నీలో సమాధానము, సంతోషము, నెమ్మది కొదువైపోయి ఉంటే, దానికి ఒక కారణం ఏంటంటే నీవు పాపం అన్నటువంటి దాస్యములో ఉన్నావు. ఎవరైతే పాపము చేస్తారో వారు పాపమునకు దాసులైపోతారని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడైపోతాడు. కనుక ఇంకా ఆ వ్యక్తి జీవితంలో ఆయన ఏమి చేయకూడదనుకున్నా దాన్నే చేస్తాడు. మానవులందరికీ తెలుసు, పాపం చేసేటువంటి ప్రతి బిడ్డకు తెలుసు ఏమిటంటే, పలాంది చెడ్డది నేను చేయకూడదు, పలాంది మంచిది నేను చేయాలి. అయితే కూడా మానవుడు దాన్ని చేయలేకపోతూ ఉన్నాడు. మంచిది ఏదో తెలిసి కూడా ఆ మంచిని చేయలేనటువంటి పరిస్థితి మానవునిది. ఏది చెడ్డదో మానవునికి తెలిసినప్పటికీ కూడా మానవుడు దానిని చేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడైపోతాడు. నీవు దేనికైతే దాసునిగా చేయబడతావో దాని చేత నీవు నడిపించబడతావు. అందుకోసమనే చాలామంది యవనస్తులకు తెలుసు, చెడు దృశ్యాలు చూడకూడదని. చూచినటువంటి మొదటిలో అది ఆనందంగా అనిపించినప్పటికీ కొంతకాలానికి నీకు అర్థమైపోయింది, దీన్ని చూడకూడదు, ఇలా చేయకూడదు, ఇది దేవునికి ఇష్టము లేనటువంటిదని నీ ఆత్మలో నీకు తెలిసిపోతుంది. నీవు ఆత్మలో నలిగిపోతూ ఉంటావు. నీవు దాన్ని మానుకోవాలనుకుంటావు, కానీ దాన్ని మానుకొనలేనటువంటి పరిస్థితి. సిగరెట్ కాల్చేటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు అది తన ప్రాణాన్ని క్షీణింపజేస్తుందని. అతని దగ్గరికి వెళ్ళి మనము ప్రశ్నించినట్లయితే అతడు చెప్పేటువంటి జవాబు ఏంటంటే, నాకు తెలుసు ఇది మానివేయాలని. డాక్టర్స్ చెప్పారు నీ ఒకవేళ మానివేయకపోతే నీ లంగ్స్ పాడైపోయాయి, త్వరలో చనిపోతావు. తాగుబోతుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్నిస్తే వారు చెప్తారు, అవును డాక్టర్స్ చెప్పారు నా లివర్ పాడైపోతూ ఉంది, మానాలనుకుంటూ ఉన్నాను కానీ
మానలేకపోతున్నాను. ఎందుకంటే పాపము చేయు ప్రతివాడు కూడా పాపానికి దాసుడు అయిపోతాడు. కాబట్టి మన జీవితంలో ఒకసారి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి, మనలను మనము ప్రశ్నించుకోవాలి, మనము నిజముగా క్రీస్తు కాడిని ఎత్తుకుంటూ ఉన్నామా, క్రీస్తు చెబుతున్నటువంటి ఆ కాడి అనగా ఆయన వాక్య అధికారానికి మనము లోబడుతూ ఉన్నామా లేదా అన్నటువంటిది ప్రశ్న. గమనించండి, పౌలు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, చేసి ఉన్నాడు. కాబట్టి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి, చిక్కుకొనకుడి. చాలా మంది చిక్కుకొని పోయారు, బయటికి రావాలని ప్రయత్నం కానీ రాలేని పరిస్థితి. ఎందుకంటే చిక్కుకొని పోయారు. చాలా మంది యవనస్తులు పోర్నోగ్రఫీ వలలో చిక్కుకొని పోయారు. చాలా మంది యవనస్తులు డ్రగ్స్ కి, తాగుడికి, వ్యభిచారానికి వారు బానిసలైపోయి అందులో చిక్కుకొని పోయారు. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒకప్పుడు నీ మెడ వెరుగా దియబడవలసినటువంటిది, అయితే నీ స్థానములో క్రీస్తు తన్ను ప్రతిష్ఠించుకొని దానికి అవసరమైనటువంటి వెలను చెల్లించి నిన్ను విడిపించాడు. అందుకే నీవు నేటికి బ్రతికి ఉన్నావు. ఎందుకు మరలా నీ జీవితంలో దాస్యమను కాడి క్రిందికి వెళ్ళిపోతావు? అక్కడికి వెళితే అక్కడ నీవు చిక్కుకొని పోతావు. బయటికి రావాలనుకున్నా రాలేని పరిస్థితి. అయితే యేసు ప్రభువుల వారు అలాంటి వారికి ఆయన ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు, మీరు నా యొద్దకు రండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకు నేర్పిస్తాడు. దేవుని వాక్యానికి లోబడేది కూడా ఆయన నీకు నేర్పిస్తాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథానికి, ఈ దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఇది కేవలము నీ స్థాయిని చూపించడం మాత్రమే కాదు, నీవు ఏ స్థాయికి ఎదగాలో తెలియజేయుట మాత్రమే కాదు, కానీ ఆ స్థాయికి నిన్ను ఎదిగింపజేసే శక్తినిస్తుంది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఇది ఆ శక్తిని నీకు ఇస్తుంది. ఆ శక్తిని నీకు ఇచ్చి ఏ స్థాయికైతే ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడో ఆ స్థాయికి ఈ వాక్యము నిన్ను ఎదిగింపజేస్తోంది. అందుకే యేసు ప్రభువుల వారు అంటున్నారు, నా కాడి చాలా సులువైనటువంటిది. బయటికి కష్టం అనిపించవచ్చు. చాలామంది యవనస్తులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, బ్రదర్ బైబిల్లో చెప్పినట్లుగా బ్రతకడం సాధ్యం అంటారా? అబద్ధాలు చెప్పకూడదు అంటారు, మోసం చేయకూడదు అంటారు, లంచాలు తీసుకోకూడదు అంటారు, దేవుని పోలికలోనికి మనం ఎదగాలంటారు, ఇది సాధ్యమేనా అంటే, దేవుని వాక్యానికి బయట నుండి మనము చూస్తే అది అసాధ్యమే. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం అంతా కూడా పాపముతో, చెడుతనంతో నిండి కొనిపోయింది. అయితే దేవుని వాక్యపు వెలుగులో చూచినప్పుడు అది తప్పకుండా సాధ్యం. హల్లెలూయా! తప్పకుండా సాధ్యం. ఎందుకంటే ఆ శక్తిని, ఆ సామర్థ్యతను కూడా ఈ దేవుని వాక్యమే మనకు అనుగ్రహిస్తుంది. దేవుని కాడిని మనము మొయ్యాలంటే ఏమి చేయాలి? 3వ ప్రశ్న. దేవుని కాడిని మొయ్యాలంటే మనం ఏం చేయాలి? జనరల్గా మనం చూసినట్లయితే చిన్నపిల్లలు పెద్దగా అయ్యేటప్పుడు, అంటే మెడలు నిలబడాలి, నిలబడేటువంటి ఆ పీరియడ్ వస్తుంది కదా, అప్పుడు నేను చూసినంత వరకు కూడా తల్లికి చాలా చక్కటి ఆహారం ఇస్తారు, అవునా కాదా? చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారు, మంచిగా తినమ్మా, అవసరమైతే తలాకాళ్ళు ఇస్తారు, ఎందుకంటే ఆ పిల్లోడి మెడలు చక్కగా నిలబడాలి. అంటే మంచి ఆహారాన్ని నువ్వు తీసుకుంటే ఆ బిడ్డ యొక్క మెడలు చక్కగా నిలబడతాయని.
మన ఆత్మీయ జీవితంలో కూడా మనము క్రీస్తు అధికారము క్రింద ఆయన ఇస్తున్నటువంటి ఆ కాడిని మనం ఎత్తుకొని మనము ఆయన్ను వెంబడించాలంటే మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భోజనము చేయాలి. చాలామంది యవనస్తులు ఎందుకు దేవుని కాడిని ఎత్తుకొనుటకు వారి వల్ల కావడం లేదంటే అది చాలా తేలికైనటువంటిదైనప్పటికీ చాలా సులువైనటువంటిదైనప్పటికీ ఎందుకు చాలామంది యవనస్తులకు అది కష్టముగా అనిపిస్తూ ఉందంటే వారి మెడలు కాయపరచబడ్డాయి. ఈ యొక్క పాప భారాన్ని మోస్తూ వారి మెడలు నలిగిపోయాయి. ఒక ఎత్తు మీద ఎక్కువ భారాన్ని పెట్టామనుకోండి దాని మెడ గాయమవుతుంది. ఆ విధంగా చాలామంది యవనస్తుల మెడలు గాయపరచబడ్డాయి. ఎంతగా గాయపరచబడ్డాయంటే సులువైనటువంటి దేవుని కాడిని ఎత్తుకొనలేనటువంటి విధముగా గాయపరచబడ్డాయి. అందుకోసమనే వారు దేవుని కాడిని ఎత్తుకొనుటకు ఇష్టపడ్డములే. కష్టమనిపిస్తూ ఉంది, భారం అనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ మెడ బలపరచబడాలి. వంగిపోయినటువంటి ఆ మెడ ఇప్పుడు నిలబడాలి. నలిగిపోయినటువంటి ఆ మెడ ఇప్పుడు చక్కగా బలముగా పుష్టిగా నిలబడాలి. కాబట్టి నీవు ఆత్మ సంబంధమైనటువంటి భోజనమును నీవు చేయాలి. ఎప్పుడు నీవు భోజనము చేస్తావంటే యేసు ప్రభువులు వారు అంటున్నారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో లవదికియా సంఘముతో ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదము. హల్లెలూయా. ఎప్పుడు నీవు భోజనం చేయగలవంటే క్రీస్తునిలోనికి రావాలి, క్రీస్తుని హృదయంలోనికి రావాలి. క్రీస్తుని హృదయములో లేకుండా నీవు దేవునితో కలిసి భోజనము చేయలేవు. చాలామంది క్రైస్తవులకు బైబిల్ చదివేటువంటి అలవాటు ఉంటుంది. ఎలాంటి అలవాటు అంటే క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటుంది. చాలామంది ఇళ్లలో నేను గమనించాను వాళ్ళ తలుపు ఉంటుంది కదా, అంటే బయటకు పోయే మెయిన్ డోర్, ఆ డోర్ పక్కనే పెట్టుకుంటారు క్యాలెండర్. ఏమంటే చెప్పులు వేసుకుంటా చదివేయచ్చు, మళ్ళీ టైం ఎందుకు వేస్ట్, చెప్పులు అక్కడే ఉంటాయి డోర్ దగ్గర, ఆ చెప్పులు వేసుకుంటా ఆ క్యాలెండర్ వాక్యాన్ని చదివి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వాళ్ళకి తృప్తి అన్నమాట, అబ్బా బయటికి వెళ్తున్నాం మనం వాక్యం చదివేశాం కాబట్టి మనకేం కాదులే అని. ఆ విధంగా కా క్రీస్తుని లోనికి రావాలి. అందుకే అక్కడ దేవుడు లవదికియ సంఘముతో అంటూ ఉన్నా. చాలామంది క్రైస్తవుల పరిస్థితి అలాంటిదే. చాలామంది అనుకుంటూ ఉన్నారు నాకేమీ కుదువు లేదండి, నేను క్రిస్టియను, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, మా నాన్న నాకు క్రైస్తవుని పేరు పెట్టాడు, మా తాత సేవ చేశాడు, మా నాయన సేవకుడు, లేకపోతే ఇంకేదో మా బంధువులు దేవుని సేవలో ఉన్నారు, ఇలా తమ్మును తాము తృప్తిపరచుకుంటూ ఉన్నారు. ఈ లవదికియ సంఘ పరిస్థితి కూడా అదే. అందుకే దేవుడు అంటున్నాడు నీవు దౌర్భాగ్యుడవు, నీవు దరిద్రుడవు, నీవు గురుటివాడవు, నీవు దిగంబరుడవు, దిక్కుమాలినటువంటి వాడవు నీవు. నీవు అనుకుంటున్నావు నాకేమీ కొదవలేదని. అయితే నీ జీవితాన్ని సరిచేసుకో. ఇదిగో ఆసక్తి కలిగి మారు మనసు పొందు, నేను తలుపు నొద్ద నిలుచుండి తలుపు తడుతూ ఉన్నానని ఆయన చెబుతున్నాడు.